Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు నిజమైన బలం ఇదే. జగన్ అంటే ఒక నమ్మకం, అది మొన్నటి వరకు లీడర్లకు ఉండేది. జగన్ మాట ఇస్తే తప్పరని, ఎప్పటికైనా పదవి ఖాయమని నేతలు నమ్మబట్టే ఆ పార్టీ అధికారంలోకి లేననాడు. జగన్ వెంట అనేక మంది నడిచారు, జగన్ వెనుక నిలబడ్డారు. నాయకులకు నమ్మకం కలిగించిన జగన్ గత 20 నెలలుగా జనాలకు కూడా ఒక రకంగా నమ్మకం కలిగించారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టిన తర్వాత తాను ఇచ్చిన హామీలను అమలు పరిచేందుకే జగన్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఈ 20 నెలల్లో కోటి కుటుంబాల వరకు వివిధ పథకాల క్రింద లబ్ధి చేకూర్చారు. రైతుల దగ్గర నుంచి మహిళల వరకు పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు. నిజానికి జగన్ అధికారంలోకి వచ్చిన నెలలకే కరోనా వచ్చింది. కరోనా సాకు చూపి సంక్షేమ పథకాలు నిలిపివేయవచ్చు, ఎవరూ దాన్ని ప్రశ్నించరు. కానీ జగన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా ఇచ్చిన మాట తప్పలేదు. అప్పులు తెచ్చి మరీ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని విమర్శలు వినిపించవచ్చు. ప్రజాధనాన్ని పప్పు బెల్లాలుగా పంచిపెడుతున్నారన్న విపక్షాలు ఆరోపించవచ్చు. ఫైనల్గా జగన్ తాను ఇచ్చిన మాట నిలుపుకున్నారా లేదా అన్నదే జనం చూస్తారు. నిజానికి ఎన్నికలకు 4 నెలలకు ముందు చేయాల్సిన పనులను కూడా జగన్ అధికారంలోకి వచ్చిన 4 నెలలకే చేయడం విశేషం. ఈ నమ్మకమే జగన్కు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందంటున్నారు. చంద్రబాబు ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అధికారంలో ఉండగా అమలు పరచలేకపోయారు. అయితే జగన్ మాత్రం ఇందులో భిన్నంగా వ్యవహరిస్తుండడం మాత్రం రాజకీయాల్లో డిఫరెంట్గానే చెప్పుకోవాలి. అందుకే వివిధ అంశాలపై తనపైన తన ప్రభుత్వంపైన విమర్శలు వస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదు. తనపై ఉన్న నమ్మకమే తనకు తిరిగి విజయం తెచ్చిపెడుతుందన్నది జగన్ ధీమా కావచ్చు.